Suez Kalvalo Irukuna, ever given Pari Naukan Kadilinchen, Kukonasagutuna, Praitnalu, Satfalitalis tonight. Ye Praitnamlo Paganga, ship Kavaram, Rendu Angula America Dlindi, Dinto, Kalvalo Nilichipoina, Naukala Sibandi, Harsham Victim Chesar. I think, E Nauka Purtika, Yepurthana Pariana, Nitiri Praram Pistundo Matram, Chepalekapotunaru. Ipate, Palutak Botlu, than a bite to Kulagi in the Kuyetnis Tomega. Tajaga, Maro Rendu Padapalakuda, Kalvaku Bail derai. O Vipu Yerva Vela Tanula Isukanu Tavadanto, Shipkin the Ninchi, Nilu Pravahis to Netlo, Suez Kalva Authority Chairman, Osama Rabi Cheparu. అయితే నౌక బరువు చాలా ఎక్కువగా ఉండటం దీనికి తోడు బలమైన గాలులు అలలు నౌకను కదిలించే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని చెబుతున్నారు మరోవైపు నౌక ఆగిపోవడానికి బలమైన గాలులు మాత్రమే కారణం కాకపోవచ్చని సాంకేతిక సమస్య లేదా సిబ్బంది పొరపాటు కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు మొత్తంగా 321 నౌకలు కాలువలోకి ప్రవేశించేందుకు లేదా బయటికి వెళ్ళేందుకు ఎదురు చూస్తున్నాయని మాక్సర్ టెక్నాలజీస్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు తీసిన ఫోటోలో వెల్లడైంది భారీ గాలులకు 400 మీటర్ల పొడవున్న ఎవర్ గివెన్ షిప్ ఈ నెల 23న సుయెస్ కాలువలో అడ్డం తిరిగింది నౌక భారీగా ఉండటంతో పాటు బరువైన సరుకు ఉండటంతో కదల్చడానికి వీలు లేకుండా పోయింది దీని కారణంగా కొన్ని వందలాది నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో రోజుకు 75 వేల కోట్ల రూపాయల విలువైన సరుకు నిలిచిపోతోందని అంచనా వేస్తున్నారు.